Hello friends, welcome to Nagman Shankar Cooking and Vlogs channel. Iroz meeku oka remedy chuvistanannamata hair ki manam ippudu chinna pedda ani vayasu teda lekunda andarki white hair anedi chaala pedda samasyaga marindi. Ippudu mana white hair ki solution endante nenu intlo unde vastuvultone nenu cheptananamata adento process lo chuddam antakanna munduga evaraina ana channel kottaga chustunte subscribe cheyipothe tappakunda subscribe cheyandi like cheyandi share cheyandi ippudu process lo endante beetroot anamata beetroot manu nenu sagam teeskunnanu danni thurimi manu mixie pattukovali juice eskovali koncham water eskoni juice eskunte ఆ జ్యూస్లో మనం హెన్నా పౌడర్ని కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఆ పేస్ట్ లాగా చేసిన తర్వాత ఏంటంటే హెన్నా పౌడరు మన ఇంట్లో గోరింటాయి చెట్టు ఉంది కదా అది తీసి నేను ఎండబెట్టానన్నమాట నీళ్ళలోనే పెట్టుకోవాలి ఒక ట్రేలో పోసుకొని మనం నీళ్ళలోనే ఇంట్లోనే పెట్టేసుకుంటే చాలు అది ఎండిపోయిన తర్వాత ఒక 10 డేస్కి మెత్తగా పౌడర్ చేసి డబ్బాలో స్టోర్ చేసుకోవాలి నేను న్యాచురల్ హెన్నాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు జ్యూస్ పట్టాను కదా జ్యూస్ పట్టిన తర్వాత ఒక నిమ్మకాయని రెండు సగాలుగా కోసి ఇలా మనం జ్యూస్ తీసుకోవాలి మీకు హెయిర్ ఎంత లాంగ్గా ఉంటే మీరు అంత క్వాంటిటీ తీసుకోండి నాది షార్ట్ హెయిర్ కాబట్టి నాకు ఒక నిమ్మకాయ బీట్రూట్లో చిన్న బీట్రూట్ తీసుకున్నాను సరిపోయిందన్నమాట ఇవి రసం పెట్టుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పెరుగు వేసుకోండి చాలా సింపుల్గా న్యాచురల్ హెన్నాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పని లేదు వందలు పెట్టి మనం ఏమైనా కండిషనర్స్ అని అలాంటివి ఏమి కొనాల్సిన పని లేదన్నమాట న్యాచురల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను గోరింటాకు పొడిని ఎండబెట్టి ఇలాగ మెత్తగా మిక్సీలో పొడి పట్టి డబ్బాలో వేసి పెట్టేసాను అన్నమాట మనకి కావాల్సినప్పుడు ఇలాగ న్యాచురల్ హెన్నాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇదిగో ఇలాగ ట్రేలో పోసి పెట్టాను నేను గోరింటాకుని కోసి ఇంట్లోనే పెట్టుకోవాలి ఎండలో పెట్టాల్సిన పని లేదు ఒక 10 డేస్కి అది ఇలాగ పొడి పొడిగా అయిపోయింది ఆ తర్వాత మనం మెత్తగా పౌడర్ చేసి డబ్బాలో పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక నైట్ అంతా నానాలన్నమాట ఈ హెన్నాని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ ఉదయాన్నే హెయిర్కి అప్లై చేసి ఒక 1 అవర్ తర్వాత మనం తలస్నానం చేస్తే సరిపోయిద్ది ఆయిల్ పెట్టిన హెయిర్ కాకుండా మనం పొడి పొడిగా ఉంటుంది కదా తలస్నానం చేసిన తలకైతే హెయిర్ పొడిగా ఉంటుంది కాబట్టి బాగా పట్టిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఈ టిప్ని ఫాలో అవ్వండి నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు పాజిటివ్గా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్ చూడండి న్యాచురల్ హెన్నాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్.